యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మంత్రి చలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలపై రాజపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుంగపేటలో మాట్లాడినటువంటి మాటలకు నిరసనగా గంగపుత్ర సంఘం రాజపేట ఆధ్వర్యంలో ఇలా పోలీస్ స్టేషన్లో మన రాష్ట్ర మత్స్యశాఖ మంత్రివర్యులు చలసాని శ్రీనివాస్ యాదవ్ మీద కామెంట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ముదిరాజులకు ఏదైతే బిల్డింగ్ శంకుస్థాపనలో పాల్గొన్న సభలో మాట్లాడిన మాటలు మమ్మల్ని కించపరిచే విధంగా ఉన్నాయి. చెరువులు మాయి, మేము సాంప్రదాయకమైనటువంటి మత్స్యకారులం, మేము మరి మాకు కాకుండా ముదిరాజులకే ఉంటుంది హక్కు. ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ వాళ్ళకు ఉంటుంది. మరి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ముదిరాజు కూడా వాళ్ళు ఎన్రోల్మెంట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము అందరము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే పుట్టుకనే మాది నీళ్ళలో పుడతాం, నీళ్ళలో పెరుగుతాం, నీళ్ళలోనే చేపలు పట్టి బ్రతికేటువంటి పుట్టుక. మరి అతనికి తెలియదా? అతను ఉన్నతమైనటువంటి చదువులో ఉన్నాడు. మరి ఒక్కసారన్నా దాని గురించి విస్తులకి ఏముంటుంది, ఏ కులానికి ఎవరు ఏ పని చేస్తారనే విధానాన్ని వాళ్ళకి తెలియకుండా ఉన్నట్టుంది. మరి అతను కూడా యాదవ కులంలో పుట్టినాడు, మరి యాదవ కులం కాకుండా వేరే కులం అని చెప్పుకోగలుగుతారా? మరి అది ఎక్కడ వరకు న్యాయం అనేది కూడా మేము అడుగుతూ ఉన్నాం. దీని మీద మేము ఖచ్చితంగా ఆ మాటలను ఉపసంహరించుకోకపోయినట్టయితే, ఒకవేళ ఉపసంహరించుకోకుండా అదేవిధంగా ఉంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. గంగపుత్రులు అందరం కలిసి ఎక్కడికైనా తెగిస్తాం. దీని మీద ఉన్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టును కూడా సంప్రదించాలన్నటువంటిది అనుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా మేమందరం కలిసి నిన్న అనుకున్నది. మరి దాన్ని ఉపసంహరించుకొని మా మనోభావాలను దెబ్బతీసే విధంగా అది కావాల్సి మాట్లాడినట్టు ఉంది. కాబట్టి దాన్ని ఉపసంహరించుకోకపోతే ఎంతకైనా తెగిస్తామనేది ఇంత ముఖ్యంగా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తాం. జై గంగపుత్ర, జై గంగపుత్ర.